గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం సింప్సన్స్ వన్ థర్డ్ చేసాము. ఇప్పుడు సింప్సన్స్ త్రీ బై ఎయిట్లో సమ్ చేద్దాము. ఎవాల్యుయేట్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 1 by 1 plus x dx by సింప్సన్స్ 3/8 రూల్. సో సింప్సన్స్ 3/8 రూల్ యూస్ చేసి ఇంటిగ్రల్ 0 to 1 1 by 1 plus x dx ఫైండ్ చేయాలి. అర్థమైందా? చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇవ్వలేదు. ఇచ్చారా? ఇవ్వలేదు. ఇలా చూడండి, సో గివెన్ ఏమి ఇచ్చారమ్మా? గివెన్ ఇంటిగ్రల్ 0 to 1 1 by 1 plus x dx అని ఇచ్చినారు. ఇక్కడ ఏ వాల్యూ? ఇనీషియల్ వాల్యూ 0, బి వాల్యూ 1, హెచ్ వాల్యూ ఇక్కడ n తీసుకోవాలి. ఎలా కన్సిడర్ చేయాలి? మనం ఎన్ని తీసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ట్రెప్జోడియల్ రూల్లో మనం ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ అయినా n వాల్యూ తీసుకోవచ్చు. 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 4 5 6 ఏదైనా తీసుకోవచ్చు. కానీ సింప్సన్స్ వన్ థర్డ్ రూల్కి వచ్చేసరికి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి. 2 కానీ, 4 సబ్ ఇంటర్వెల్స్ కానీ, 6 కానీ, 8 కానీ, 10 కానీ, అలా మనం డివైడ్ చేసుకోవచ్చు. అదే సింప్సన్స్ 3/8 రూల్కి వచ్చేసరికి మల్టిపుల్ ఆఫ్ 3, మన సబ్ ఇంటర్వెల్స్ మల్టిపుల్ ఆఫ్ 3 మాత్రమే డివైడ్ చేసుకోవాలి. అంటే 3 కానీ 6 కానీ 9 కానీ 12 కానీ 15 కానీ అన్ని సబ్ ఇంటర్వెల్స్ ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం 6 తీసుకుందాం సపోజ్. సో స్ప్లిట్ 0 to 1 0, 1 ఇంటూ 6 సబ్ ఇంటర్వెల్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. ఎన్నైనా అంటే ఎలాగా? 6 సబ్ ఇంటర్వెల్స్ ఎన్నైనా అంటే సింప్సన్స్ 3/8 రూల్ ఇచ్చినప్పుడు ఓన్లీ మల్టిపుల్ ఆఫ్ 6, మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 కానీ, 6 కానీ, 9 కానీ, 12 కానీ అనే సబ్ ఇంటర్వెల్స్లో మనం చేయాలి. సో మనం 6 సబ్ ఇంటర్వెల్స్ తీసుకుందాం. అర్థమైందా? సో ఇప్పుడు హెచ్ వాల్యూ ఏమవుతుంది? దేర్ఫోర్ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ బై ఎన్. బి ఎంతమా? 1 మైనస్ 0 బై 6 1 బై 6 1 బై 6 అంటే హెచ్ వాల్యూ ఏమవుతుంది? 1 డివైడెడ్ బై 6 అంటే 0.166. అది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం టేబుల్ రాసుకోవాలి. ఓకేనా? అక్కడ నుంచి సింప్సన్స్ రూల్ రాయండి. సో 1/6 మనం రాసుకుంటాం. ఫస్ట్ చేసినా మరి కరెక్టెడ్ టు డెసిమల్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి టేబుల్ రాయాలి. ఎలాగంటే ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ఎఫ్ఎక్స్ ఎంత? 1 బై 1 ప్లస్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎఫ్ఎఫ్ఎక్స్ వాల్యూ టేబుల్ 0తో స్టార్ట్ చేయాలి. 1/6గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 1/6 2/6 3/6 4/6 5/6 6/6 అంతే. 1/2 ఇది టేబుల్. 0 1 2 3 4 5 అర్థమైంది ఎలా సమం? అది. సో ఇక్కడ హెచ్ వాల్యూ 1/6 కాబట్టి 0కి 1/6 యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. 0 plus 1/6 1/6 plus 1/6 1/6 plus 1/6 again 1/6 plus 1/6 1/6 plus 1/6 1/6 plus 1/6 1/6. అర్థమైందా? అలా మనం 1/6 యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. సో అలా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 1/1 plus x మనం కాలిక్యులేటర్లో ముందే ఇన్బిల్ట్ చేసుకుందాం. ఎలాగంటే చూడండి, సో 1 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ చేసి 1 plus x రాసుకోవాలి. ఆల్ఫా ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇది మనకు కావాల్సిన కాలిక్యులేషన్. 1/1 plus x ముందే కాలిక్యులేటర్లో కొట్టించుకుని కాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో 0 దగ్గర 1. అర్థమైందా? 0 దగ్గర 1. ఇప్పుడు మళ్ళీ కాలిక్యులేట్ కొట్టి ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవాలి?
1 divided by 6 తీసుకోవాలి బ్రాకెట్ ఓపెన్ చేసి 1 రాసి డివైడెడ్ బై 6 పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేయాలి ఎంతమా 0.8571 0.8571 మళ్ళీ క్యాలిక్యులేటర్ కొట్టి 2 బై 6 బ్రాకెట్ ఓపెన్ చేసి 2 డివైడెడ్ బై 6 బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి 0.75 మళ్ళీ క్యాలిక్యులేటర్ కొట్టి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 3 డివైడెడ్ బై 6 బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి 0.6666 అర్థమవుతుందా మళ్ళీ క్యాలిక్యులేటర్ కొట్టి మళ్ళీ 4 డివైడెడ్ బై 6 0.6 మళ్ళీ క్యాలిక్యులేటర్ కొట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి 5 డివైడెడ్ బై 6 బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి 0.5454 సారీ అంతే 0.5454 అంతే కరెక్ట్ మళ్ళీ క్యాలిక్యులేటర్ కొట్టి 1 కొట్టాలి 0.5 ఈ వాల్యూస్ అర్థమైందా ఇప్పుడు సింప్సన్స్ 3/8 రూల్ ఫార్ములా రాసాను ఇది వై నాట్ వై వన్ వై టూ వై త్రీ వై ఫోర్ వై ఫైవ్ వై సిక్స్ వరకు ఉంది అంతవరకు సింప్సన్స్ 3/8 సో ఎలా రాయాలి దేర్ఫోర్ సింప్సన్స్ 3/8 రూల్ ఈజ్ సింప్సన్స్ 3/8 రూల్ సో సింప్సన్స్ 3/8 రూల్ ఏం చెప్తుంది ఇంటిగ్రల్ ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3h/8 ఇంటూ ఇనిషియల్ వాల్యూ ప్లస్ ఫైనల్ వాల్యూ వై నాట్ ప్లస్ వై సిక్స్ ఇనిషియల్ వాల్యూ వై నాట్ ఫైనల్ వాల్యూ వై సిక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్సెప్ట్ మల్టిపుల్ ఆఫ్ 3 మిగతా అన్నీ రాయాలి వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై ఫోర్ ప్లస్ వై సిక్స్ రాయకూడదు కదా వై ఫోర్ ప్లస్ వై ఫైవ్ వరకు రాయాలి ప్లస్ 3 ఇంటూ వితౌట్ మల్టిపుల్ ఆఫ్ 3 మల్టిపుల్ ఆఫ్ 3 కావాలని రాసేయాలి ప్లస్ 2 ఇంటూ మల్టిపుల్ ఆఫ్ 3 వై 3 ఇది ఫార్ములా వై 3 ఒకటే కదా మల్టిపుల్ ఆఫ్ 3 దాంట్లో సో వై 3 రాసుకో అర్థమైందమ్మా ఇలా మనం ఫార్ములా రాయాలి అసలుకి ఫార్ములా ఏంటి ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 3 ఇంటూ అదర్ దెన్ మల్టిపుల్ ఆఫ్ 3 అని రాయాలి ప్లస్ 2 ఇంటూ మల్టిపుల్ ఆఫ్ 3 అలా అది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయండి సార్ వాల్యూస్ సో 3 ఇంటూ హెచ్ ఎంత 1/6/8 ఇంటూ వై నాట్ ప్లస్ వై సిక్స్ అంటే ఎంతమ్మా 1 + 0.5 + 3 ఇంటూ వై వన్ 0.8571 ప్లస్ వై టూ 0.75 ప్లస్ వై ఫోర్ 0.6 ప్లస్ వై ఫైవ్ 0.5454 ప్లస్ 2 ఇంటూ వై 3 0.6666 ఇదమ్మా ఇలా ఏమైనా అర్థమైందా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేవే సో 3/6 కింద తీసుకొచ్చాను 6 × 8 = 48 ఆ రెండు 40 ఉంది కదా 1 + 0.5 1.5 ప్లస్ అది క్యాలిక్యులేటర్ కొట్టాలి సో 3 బ్రాకెట్ ఓపెన్ చేసి అని యాడ్ చేసింది 0.8571 ప్లస్ 0.75 ప్లస్ 0.6 ప్లస్ 0.5454 ఈక్వల్ టు 8.2575 ప్లస్ 2 ఇంటూ 0.6666 1.3332 అది అర్థమవుతుందా ఇప్పుడు ఏం చేయాలి మనం 3/48 అంతా ఒకేసారి చేసేదాం చూడండి బ్రాకెట్ ఓపెన్ చేసి 3/48 చేద్దాం బ్రాకెట్ క్లోజ్ చేసేద్దాం మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇవన్నీ యాడ్ చేసేయాలి 1.5 ప్లస్ 8.2575 ప్లస్ 1.3332 బ్రాకెట్ క్లోజ్ చేయాలి 0.6931 అదే ఆన్సర్ 0.6931 ఇస్ ద ఆన్సర్ వచ్చిందా అంతే 3-2 వచ్చింది వీళ్ళకి అంతే 316 కరెక్టెడ్ టు 4 డెసిమల్స్ చేస్తే 0.6932 అంతే ఇది సింప్సన్స్ 3/8
అందుమైతే సింప్సన్స్ 3/8 రూల్కి మనం ఏం చేయాలి, 3 మల్టిపుల్కి ఇంటర్వెల్స్ తీసుకోవాలి. అంటే n వాల్యూ 3 కానీ 6 కానీ 9 కానీ 12 కానీ అలా తీసుకోవాలన్నమాట. ఇది ఇది వీడియోలో పడిందా, చెక్ చేద్దాం అన్నమాట. పడలేదు. ఓకేనా, రాసుకున్నారమ్మా? ఇది సింప్సన్స్ 3/8 రూల్, అర్థమైందా? సో ఈసారి మీకు సింప్సన్ ట్రిప్ జోడీలు అయిపోయింది, సింప్సన్స్ 1/3 అయింది, సింప్సన్స్ 3/8 కూడా అయింది. సో రాయండి ఎగ్జాంపుల్స్, హోంవర్క్. ఎగ్జాంపుల్ గివెన్ దట్ ఎక్స్ లాగ్ ఎక్స్ 4.0 దగ్గర 1.3863, 4.2 దగ్గర 1.4351, 4.4 దగ్గర 1.4816, 4.6 దగ్గర 1.5261, 4.8 దగ్గర 1.5686, 5 దగ్గర 5.0 దగ్గర 1.6094, 5.2 దగ్గర 1.6487, అర్థమైందా? సో ఇక్కడ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 4 to 5.2 లాగ్ ఎక్స్ డిఎక్స్ బై సింప్సన్స్ 3/8 రూల్. సింప్సన్స్ 3/8 రూల్. సో సింప్సన్స్ 3/8 రూల్ యూస్ చేసి ఇక్కడ మనం టేబుల్ వాళ్ళు వేస్తారు, డైరెక్ట్ ఫార్ములా రాసేమే, ఇంక దీంట్లో ఈ లెక్కలో ఏమి లేదు. ఇందాక లెక్కలో మనం టేబుల్ మనం డ్రా చేయాలి అక్కడ ఖచ్చితంగా, కానీ ఇక్కడ అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇస్తారు కాబట్టి టేబుల్ వాల్యూస్, అర్థమైందామా? సో డైరెక్ట్ మీరు ఫార్ములా యూస్ చేసేసే y0, y1, y2, y3, y4, y5, y6, మళ్ళీ సేమ్ ఫార్ములా ఇంటిగ్రల్ 4 to 5.2, మీ ఇనిషియల్ వాల్యూ 4, ఫైనల్ వాల్యూ 5.2, డైరెక్ట్ మీరు ఫార్ములా వేసి చేసేవి. సింప్సన్స్ 3/8 రూల్ ఫార్ములా వేసి చేసేది. ఆన్సర్ ఏమొస్తుందండి, 1.827847 వస్తుంది. రాసుకోండి. జస్ట్ ఇక్కడ ఫార్ములా యూస్ చేసేది, వాల్యూస్ అన్ని వాళ్ళే ఇస్తారు, సింపుల్ ఇది, అర్థమైందా? రఫ్ చేసినా. నెక్స్ట్ రాయండి ఎవాల్యుయేట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1.x^4 యూజింగ్ సింప్సన్స్ 3/8 రూల్. సింప్సన్స్ 3/8 రూల్. ఇక్కడ మళ్ళీ వాళ్ళ టేబుల్ ఇవ్వలేదు, మనం టేబుల్ రాసుకోవాలి. మళ్ళీ సేమ్ సింప్సన్స్ 3/8 కాబట్టి ఎన్ వాల్యూ 3 కానీ 6 కానీ 9 కానీ మల్టిపుల్ ఆఫ్ 3 తీసుకోవాలి. సో ఇక్కడ ఎన్ వాల్యూ 6 తీసుకోండి, ఏ వాల్యూ 0, బి వాల్యూ 1, హెచ్ వాల్యూ ఎంత అవుతుంది, మళ్ళీ 1/6 అవుతుంది. మళ్ళీ ఇందాక లెక్కలాగా మీరు టేబుల్ కొట్టుకుని అక్కడి నుంచి లెక్క చేసుకోవాలి. ఆన్సర్ ఏమొస్తుందంటే, ఆన్సర్ రాసుకోండి, 1.08942, ఇది ఆన్సర్. అర్థమైందామా? ఇది సింప్సన్స్ 3/8 రూల్. సో మీరు సింప్సన్ ఇప్పుడు మీకు 3 వచ్చాయి, ట్రిప్ జోడియాలు, సింప్సన్స్, సింప్సన్స్ 3/8. సింప్సన్స్ అన్న సింప్సన్స్ 1/3 అన్న ఒకటే. మీకు మధ్యాహ్నం క్లాస్లో నెక్స్ట్ లెక్క చెప్దాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.